கண்டுக்கோர். ఎండాకాలం మొదలైనట్టుగానే ఉంది, ఎండలు తీక్షణంగా ఉన్నాయి, అయినా కూడా వేల మంది అడుగులు అడుగు వేశారు. పొద్దుటి నుంచి వేల మంది అడుగులు అడుగులు వేస్తూ సమస్యను ఒకవైపున చెప్పుకుంటూ మరోవైపున నా భుజాన్ని తడుతూ అన్నా నీకు తోడుగా మేమంతా ఉన్నామన్నా అంటూ నా భుజాన్ని తడుతూ నాతో పాటు అడుగులు అడుగు వేశారు. ఈరోజు ఇలా కన్నులెత్తి చూస్తే ఎక్కడా కూడా ఖాళీ స్థలం కనపడకుండా ఇసుక వేసినా కూడా రాలనంతగా వేల సంఖ్యలో ఇవాళ ఈ ఎండను ఖాతరు చేయకుండా నడి రోడ్డు అన్నది లెక్క చేయకుండా వచ్చి నిలుచుని చిక్కటి చిరునవ్వులతోనే ఆప్యాయతలు చూపిస్తా ఉన్నారు, ప్రేమానురాగాలు పంచి పెడతా ఉన్నారు. మీ అందరి ఆప్యాయతలకు, మీ అందరి ప్రేమానురాగాలకు, మీ అందరి ఆత్మీయతలకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి, మీ అందరి ఆప్యాయతలకు, మీ అందరి ప్రేమానురాగాలకు, మీ అందరి ఆత్మీయతలకు ముందుగా చేతులు జోడించి శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. చూస్తూ చూస్తూ 4 సంవత్సరాల సమయం గడిచిపోయింది. మరో సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు తన కార్యకర్తలను ఉద్దేశించి ఈ మధ్యకాలంలో ఊదరగొడుతూ చెప్తా ఉన్నారు, సంవత్సరంలో ఎన్నికలు రాబోతా ఉన్నాయి, సర్వం సన్నద్ధంగా ఉండండి అని చెప్పి పిలుపునిస్తా ఉన్నాడు. 4 సంవత్సరాల ఈ చంద్రబాబు నాయుడు గారి పాలనను చూశారు కాబట్టి ఈ 4 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలనను మీరంతా కూడా, ఈ చంద్రబాబు నాయుడు గారి పాలనను చూసి విసిగెక్కిన పరిస్థితిలో ఉన్నారు కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ కూడా ఒకటి అడుగుతా ఉన్నా, సంవత్సరంలో ఎన్నికలు జరగబోతా ఉన్నాయని చెప్పి ఈ పెద్ద మనిషి చెప్తా ఉన్న నేపథ్యంలో అడుగుతా ఉన్నా, ఒకసారి మీరందరూ కూడా మీ గుండెల మీద చేతులు వేసుకోండి, వేసుకొని ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. ఈ 4 సంవత్సరాల ఈ పాలనలో మనం సంతోషంగా ఉన్నామా లేదా అని ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. నేను మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా, ఈ 4 సంవత్సరాల ఈ చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఒక్కరమన్నా సంతోషంగా ఉన్నామా అని అడుగుతా ఉన్నా. నేను మిమ్మల్ని అందరినీ కూడా నేను గట్టిగా 2 చేతులు పైగా ఇలా 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 4 సంవత్సరాలు చూస్తూ చూస్తూ అయిపోయింది. ఇవాళ ఏ ఒక్కరూ కూడా సంతోషంగా లేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైతన్నలు సంతోషంగా లేరు, రుణాలు మాఫీ అన్నాడు పెద్ద మనిషి, గిట్టుబాటు ధరలు కోసం 5,000 కోట్లతో స్థిరీకరణది అన్నాడు పెద్ద మనిషి, అధికారంలోకి వచ్చాడు రైతులను గాలి కొదిలేశాడు. పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల విషయంలో వాళ్ళు సంతోషంగా లేరు,
పూర్తిగా బేషరతుగా రుణాలు మాఫీ చేస్తారన్నాడు పెద్ద మనిషి. ఇవాళ పొదుపు సంఘాలకు చెల్లె మనకు బ్యాంకుల నుంచి ఆక్షన్ నోటీసులు వస్తూ ఉన్నాయి, ఇళ్లకు తాళాలు పడతా ఉన్నాయి, వడ్డీల మీద వడ్డీలు కడతా ఉన్నారు. అక్క చెల్లెమ్మలు చదువుకుంటున్న పిల్లలు సంతోషంగా లేరు, చివరకు చదువు అయిపోయి ఉద్యోగాల కోసం వెతుక్కుంటున్న పిల్లలు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు జాబు రావాలి అని అంటే బాబు పోవాలి అని చెప్పి ఇవాళ నినాదం చేస్తూ ఉన్నారు. జాబు రావాలి అని అంటే బాబు రావాలి అన్నాడు. ఒకవేళ జాబ్ ఇవ్వకపోతే ఏ చదువు చదువుకోకపోయినా పర్వాలేదు, ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇస్తాం, ఉద్యోగం ఇవ్వకపోతే ఉపాధి ఇస్తాం, ఇవ్వలేకపోతే 2000 రూపాయలు నిరుద్యోగం ఇస్తామని చెప్పి అలా ఆ రోజు ఎన్నికలప్పుడు 2 ఏళ్ళు చూపించి ఇలా 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 అలా మాట్లాడారు. కార్యకర్తలు ఇంటికి పంపించి చంద్రబాబు నాయుడు గారు స్వయాన సంతకం పెట్టిన పేపర్ అమ్మా ఇది అని చెప్పి కార్యకర్తలు ఇంటికి పంపించి చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టారమ్మా చూడండి అమ్మా అని చెప్పి ఆ పేపర్ ఇచ్చిపోయారు. ఇవాళకి 45 నెలలు అయిపోయింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయి దాదాపుగా. ఈ 45 నెలల్లో ఇంటూ 2000 రూపాయలు ప్రతి నెల వేసుకుంటే ప్రతి ఇంటికి 90,000 రూపాయలు బాకీ పడ్డాడు ఈ పెద్ద మనిషి పాలనలో. ఈ పెద్ద మనిషి పాలనలో ఏ ఒక్కరూ కూడా సంతోషంగా లేని పరిస్థితి. ప్రతి కులాన్ని ఎలా మోసం చేయాలి అని చెప్పి ఎన్నికల ప్రణాళికను రూపొందించారు. ఎన్నికల ప్రణాళికలో కులానికి ఒక పేపర్ కేటాయించాడు, కేటాయించి ప్రతి కులాన్ని మోసం చేశాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఇవాళ పరిస్థితి ఏమిటి అనంటే, ఇవాళ ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మీ అందరికీ కూడా. మీ అందరికీ కూడా బైకులు ఉన్నాయి కదన్నా, బైకులు ఉన్నాయి కదా, బైకులు ఉన్నాయి కదా. ఈ బైక్ వేసుకొని ఒక్కసారి పెట్రోల్ పట్టించుకునేదానికో డీజిల్ పట్టించుకునేదానికో ఒక్కసారి పెట్రోల్ బంకుకు పోండి. ఒక్కసారి పెట్రోల్ బంకుకు పోతే ఆ పెట్రోల్ లీటరు పక్క రాష్ట్రం తమిళనాడు కానీ పక్క రాష్ట్రం కర్ణాటకతో కానీ పోలిస్తే 7 రూపాయలు ఎక్కువకు పోస్తూ ఉన్నారు. బాతుడే బాతులు పాస్తూ ఉన్నాడు. 4 సంవత్సరాలుగా రాష్ట్రంలో మన దగ్గర ఉన్న పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా బాధుడే బాధుడు బాధుతా ఉన్నాడు. ఈ పెద్ద మనిషి పాలనలో ఒకవైపున మోసాలు, ఒకవైపున బాధుడే బాధుడు. ఇదే పెద్ద మనిషి ఎన్నికలకు రాకముందు ఎన్నికల్లో కరెంటు బిల్లు షాక్ కొడతా ఉన్నాయని అన్నాడు. కరెంటు బిల్లులు వస్తూనే తగ్గిస్తానన్నాడు ఇదే పెద్ద మనిషి. ఎన్నికలు అయిపోయాయి, ప్రజలతో పని అయిపోయింది, రాగానే కరెంటు బిల్లులు షాక్ కొట్టే విధంగా 3 సార్లు పెంచాడు. ఇవాళ మిమ్మల్ని అడుగుతా ఉన్నా, ఇవాళ కరెంటు బిల్లులు మీకు ఇంటికి ఎంత వస్తా ఉన్నాయని అడుగుతా ఉన్నా నేను మిమ్మల్ని అందరినీ కూడా. 500, 1000 ఎంతమ్మా, 1000, 500 500, 1000, 2000 ఇదే పెద్ద మనిషి ముఖ్యమంత్రి కాకమునుపు 100 రూపాయలలోపు వచ్చే కరెంటు బిల్లులు, ఎస్సీ ఎస్టీ కాలనీల్లో కరెంటు బిల్లులే లేని పరిస్థితుల్లో ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి అయినాక కరెంటు బిల్లులు తగ్గిస్తాను అని చెప్పిన నోట్లో నుంచి ఇవాళ ఇంటికి వెళ్ళి కరెంటు కోసం ఏదైనా స్విచ్ ఆన్ చేయాలంటే షాక్ కొట్టిస్తూ ఉన్నాడు ఈ పెద్ద మనిషి పాలనలో. ఇదే పెద్ద మనిషి పాలనలో ఇవాళ ఆర్టీసీ బస్సు ఎక్కాలంటే ఇవాళ భయం కలిగిస్తూ ఉన్నాడు. ఇదే పెద్ద మనిషి ముఖ్యమంత్రి అయ్యాడు, ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచాడు. ఇవాళ ఏదైనా పండగ వచ్చినప్పుడు ఆర్టీసీ బస్సు ఎక్కాలి అనంటే, ఇవాళ పండగ వచ్చినప్పుడు ఆర్టీసీ బస్సు ఎక్కాలంటే కొత్త సినిమాల బ్లాక్లో టికెట్లు అమ్మినట్టుగా రేట్లు విపరీతంగా పెంచి గవర్నమెంటే ఇవాళ ఈ వ్యాపారం చేసే పరిస్థితిలోకి ఇవాళ ఆర్టీసీ దిగజారిపోయింది. ఇవాళ ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో 4 సంవత్సరాలుగా ఇవాళ ఏ ఒక్కరూ కూడా సంతోషంగా లేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇవాళ బియ్యం కోసం ఇవాళ మనం రేషన్ షాపుకు పోతే ఒకసారి ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి కాకమునుపు ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి కాకమునుపు మనం రేషన్ షాపుకు పోతే రేషన్ షాపులో బియ్యం కాక ఏమేం దొరికేటివి అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా.
రేషన్ షాప్ కు పోతే ఆ రోజుల్లో బియ్యం కాక చక్కెర ఇచ్చేవాళ్ళు, చక్కెర కాక కందిపప్పు ఇచ్చేవాళ్ళు, కందిపప్పు కాక పామాయిల్ ఇచ్చేవాళ్ళు, పామాయిల్ కాక గోధుమ పిండి ఇచ్చేవాళ్ళు, గోధుమ పిండి కాక గోధుమలు ఇచ్చేవాళ్ళు, గోధుమలు కాక కారం పప్పు ఇచ్చేవాళ్ళు, కారం పప్పు కాక పసుపు ఇచ్చేవారు, పసుపు కాక ఉప్పు ఇచ్చేవారు, ఉప్పు కాక చింతపండు ఇచ్చేవారు, చింతపండు కాక కిరిసినాయలు కూడా ఇచ్చేవాళ్ళు. ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి కాకమునుపు ఇవన్నీ కూడా నీట్గా ప్యాక్ చేసి కేవలం 185 రూపాయల్లో బ్యాగులో పెట్టి నీట్గా మనందరికీ ఇచ్చేవారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 4 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి అయ్యారు. నేను ఇవాళ మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా, ఇవాళ మీరు రేషన్ షాపుకు పోతే మీకు బియ్యం తప్ప ఏమైనా దొరుకుతా ఉందా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. నేను ఇవాళ బియ్యం కూడా ఇంట్లో 6 మంది ఉన్నారంటే కనీసం ఇద్దరికి 7 ముద్దలు పడడం లేదని చెప్పి వాళ్ళ కట్టింగ్ పెట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అవునా కదా, అవునా కదా అన్న, అవునా కదా అన్న, అవునా కదా అన్న. బియ్యం కూడా ఇవాళ మిగిలించుకునే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఇవాళ ఆరోగ్యశ్రీ పూర్తిగా నాశనమైపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇవాళ ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యం చెడిపోతే వైద్యం కోసం ఇవాళ లక్షల రూపాయలు మళ్ళీ ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితిలోకి ఇవాళ ఆరోగ్యశ్రీని దిగజార్చారు. ఇవాళ 1008 నెంబర్కు ఫోన్ చేస్తే 20 నిమిషాల్లోనే కుయ్ 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 అంటూ రావాల్సిన అంబులెన్సు, ఫోన్ చేస్తే వస్తుందో రాదో కూడా భయపడాల్సిన పరిస్థితిలో ఉన్నాం. ఫోన్ చేస్తే ఇవాళ వినిపించే సమాధానాలు, ఇవాళ ఉద్యోగస్తులందరూ స్ట్రైక్ మీద ఉన్నారు, 3 నెలల నుంచి జీతాలు రావడం లేదు అన్న సమాధానం వినిపిస్తాయి. ఆ ఇవాళ 1008కి ఫోన్ చేస్తే ఇవాళ వినిపించే సమాధానాలు ఏమిటి అనంటే మా అంబులెన్స్కు డీజిల్ లేదు అని చెప్పి సమాధానాలు వినిపిస్తూ ఉన్నాయి. పూర్తిగా ఆరోగ్యశ్రీని నాశనం చేశారు. మరోవైపున చదువుకుంటున్న పిల్లలు, ఆ రోజుల్లో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో, నాన్నగారి హయాంలో ప్రతి పేదవాడు కూడా పేదరికంలో ఉండి చదువుకునేదానికి భయపడే రోజులు కావు. పేదరికంలో ఉన్న ఆ పేదవాడి కుటుంబం నుంచి చదువుకుంటున్న పిల్లాడు ఇంజనీరింగ్ కావాలన్నా, డాక్టర్ కావాలన్నా, అంతకన్నా పెద్ద చదువులు ఏం చదవాలన్నా కూడా నేను చదివిస్తాను అని చెప్పి ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు పాలనలో జరిగింది. పాలన నాన్నగారు పోయారు, ఇవాళ మళ్ళీ కథ మొదటికి వచ్చింది. ఎన్నికలప్పుడు మాత్రమే చంద్రబాబు నాయుడు గారు బీసీల మీద ప్రేమ అంటాడు, 4 కత్తెర్లు 4 ఇస్త్రీ బిడ్డలు ఇచ్చేసి బీసీల మీద ఇదే ప్రేమ అంటాడు. కానీ బీసీల మీద ఎవరైనా నిజమైన ప్రేమ చూపించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే అది ఆ దివంగత నేత ప్రీతమ నాయుడు రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి గర్వంగా కూడా చెప్తా. బీసీల నిజంగా ఎవరైనా ద్వేషించిన వారు ఎవరైనా ఉన్నారు అని అంటే అది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి కూడా గట్టిగా చెప్తా. ఇవాళ మన పిల్లలు చదువుకోవాలంటే ఇంజనీరింగ్ డాక్టర్లు చదువుకోవాలి అని అంటే ఇవాళ ఫీజులు చూస్తే ఇంజనీరింగ్ ఫీజులు 100,000 రూపాయలు దాటుతూ ఉన్నాయి. ఇచ్చే ఫీజు రీఇంబర్స్మెంటు ముష్టేసినట్టు కేవలం 35,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు. అది కూడా సంవత్సరం దాటిపోయినా కూడా ఇంతవరకు కూడా ఫీజులు అందడం లేదని చెప్పి పిల్లలు చెప్తూ ఉన్నారు. మిగిలిన 65,000 70,000 రూపాయలు ప్రతి సంవత్సరం పిల్లలు కట్టుకోలేక ఇవాళ చదువులు ఆపేస్తున్న పరిస్థితిలో ఇవాళ పేదవాడు బీసీలు బతుకుతూ ఉంటే ఈ చంద్రబాబు నాయుడు గారు బీసీల మీద ప్రేమ అని చెప్పి ఇవాళ ప్రేమను వలకబోస్తాడు, కపట ప్రేమను. ఇంతటి దారుణంగా చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఇవాళ పాలన జరుగుతూ ఉంది. ఇవాళ మిమ్మల్ని అందరినీ నేను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మన జిల్లానే తీసుకోండి, ప్రకాశం జిల్లా. మన జిల్లాలో గత 4 సంవత్సరాలుగా ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను, ఒక్కసారి జిల్లా ప్రజలంతా చూడమని అడుగుతా ఉన్నా. ఈ 4 సంవత్సరాలలో బాబు వస్తే జాబు రాలేదు, కానీ బాబుతో పాటు వచ్చింది ఏమిటి అని అంటే కరువు వచ్చింది ఈ జిల్లాకు అని చెప్పి మాత్రం గట్టిగా చెప్తా. గత 4 సంవత్సరాలుగా వరుసగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన లేకొచ్చాడు కరువు మీద కరువు. మొన్న ఖరీఫ్లో అయితే దాదాపుగా, ఈ ఖరీఫ్లో అయితే దాదాపుగా 42 మండలాలు 56 మండలాలకు గాను కరువు మండలాలుగా నమోదయ్యే పరిస్థితి. ఇదే రబీలో, మామూలుగా రబీలో ఈశాన్య ఋతుపవనాల మీద ఈ జిల్లా ఎక్కువగా ఆధారపడి ఉంటుంది.
అటువంటి అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెలల్లో -71% వర్షపాతం. జనవరిలో కూడా ఒక్క చిరుకు కూడా వర్షం పడలేదు. అంటే మొత్తంగా చూస్తే దాదాపుగా 90% వర్షపాతం మైనస్లో ఉంది. ఇవాళ ఖరీఫ్లో కానీ రబీలో కానీ ఇంత దారుణమైన పరిస్థితిలో రైతన్నలు బతుకుతూ ఉంటే ఇంతవరకు కనీసం కరువు మండలాల ప్రకటన కూడా జరగలేదు అని అంటే ఎంత దారుణంగా ఈ పరిపాలన సాగిస్తూ ఉన్నారు చూడమని అడుగుతా ఉన్నా. ఖరీఫ్ అయిపోయింది, రబీలో కూడా ఇవాళ కరువు వచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇంతవరకు కరువు మండలాల ప్రకటన లేదు, ఇంతవరకు ఇన్సూరెన్స్ సొమ్ము రాష్ట్ర ప్రభుత్వం కట్టవలసింది, ఖరీఫ్లో కట్టవలసింది కూడా ఇంతవరకు కట్టిన పాపాన పోలేదు. ఇవాళ ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి పుణ్యమా అని చెప్పి ఇవాళ రైతులు అవస్థలు పడతా ఉన్న పరిపాలన ఇవాళ చూస్తూ ఉన్నాం. ఇవాళ నేను ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇదే జిల్లాలో దాదాపుగా 7 లక్షల మంది ఇవాళ జాబ్ కార్డు హోల్డర్స్ ఉన్నారు ఉపాధి హామీ పనుల కోసం. గత సంవత్సరం కేవలం 3.9 లక్షల కుటుంబాలకు మాత్రమే, అది కూడా 52 రోజులు మాత్రమే ఉపాధి పనులు కల్పించారు. ఈ సంవత్సరం కరువుతో అల్లాడుతూ ఉన్నారు ప్రజలు అని చెప్పి తెలిసి కూడా ఇవాళ కనీసం ఇంతవరకు ఈ ఏడాది ఎక్కడెక్కడ పనులు కనిపించాలి అని కనీసం ఆలోచనలు కూడా చేయని పరిస్థితిలో ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం పనితీరుంది. 100 రోజుల పాటు పనులు కనిపించాలి అని చెప్పి ఉపాధి హామీ పథకంలో చట్టాలు చెబుతాయి. కానీ ఈ చంద్రబాబు నాయుడు గారి హయాంలో కేవలం 52 రోజులు మాత్రమే నేడు సంవత్సరం కనిపించి, ఈ సంవత్సరం అయితే ఇవాళ పనులు కూడా చూపించలేని పరిస్థితిలో ఇవాళ వదిలేస్తూ ఉన్న పరిస్థితులు చూస్తూ ఉంటే ఇక్కడి ప్రజలు దాదాపుగా 7 లక్షల మంది వలసలు పోతూ ఉన్న పరిస్థితులు. ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా నాతో పాటు చాలామంది అఖిలెమ్మలు నాతో పాటు నడుచుకుంటూ వచ్చారు. వచ్చేటప్పుడు అన్నారన్నా రాళ్లపాడు ప్రాజెక్టు కాలేదన్నా, ఇవాళ మాకు మా పరిస్థితి ఏమిటి అని అంటే ఇవాళ పనులు దొరక్క రాళ్లపాడు ఏరియాలో మేము ఉన్నాం, కరువు దొరక్క పనులు దొరక్క 3-4 మండలాలు అవతలికి పోయి ఇవాళ పనులు చెతుక్కోవాల్సిన పరిస్థితిలోకి వస్తూ ఉన్నామన్నా అని చెప్పి అక్క చెల్లెమ్మలు అంతా ఉంటే, నిజంగా ఈ మనిషికి కనీసం ప్రాజెక్టులు ఉన్నవన్నా పూర్తి చేయాలి అన్న ఆలోచన కనపడకపోతే బాధ అనిపిస్తుంది ఇటువంటి పాలన చూస్తూ ఉన్నప్పుడు. పక్కనే ఇక్కడికి వచ్చేటప్పుడు రాళ్లపాడు ప్రాజెక్టు మీదుగా వచ్చా. ఆ రాళ్లపాడు ప్రాజెక్టు చూసినప్పుడు నాకు నిజంగా బాధ అనిపించింది. ఆ రాళ్లపాడు ప్రాజెక్టుకి ఇవాళ చంద్ర గ్రహణం పట్టిన పరిస్థితులు ఇవాళ రాళ్లపాడు ప్రాజెక్టు కనిపిస్తూ ఉన్నాయి. ఆ దివంగత నేత ఆ ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు సోమశిల నుంచి కాలువ తీసి ఉత్తర కాలువను తీసి రాళ్లపాడు ప్రాజెక్టుకు నీళ్లు అందించాలని, దానివల్ల మొత్తం కందుకూరు నియోజకవర్గం అంతా సస్యశ్యామలం అవుతుందని, దాదాపుగా 25,000-30,000 ఎకరాలకు సాగునీరు అందుతుందని చెప్పి ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు కందుకూరు ప్రాంతానికి ఉదయగిరి ప్రాంతానికి మేలు జరుగుతుందని ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అప్పటికప్పుడే 100 కోట్ల రూపాయలు అప్పటికప్పుడే తీసి ప్రాజెక్టు కోసం పనులు మొదలుపెట్టిస్తే నాన్నగారు చనిపోయిన తర్వాత ఇక కేవలం 20 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే సోమశిల నీళ్లు రాళ్లపాడుకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉన్నా కూడా 4 ఏళ్ళు అయిపోతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు కనీసం రాళ్లపాడు ప్రాజెక్టుకు నీళ్లు ఇవ్వాలి అన్న ఆలోచన కూడా చేయని పరిస్థితిలో ఇవాళ పాలన చూస్తూ ఉన్నాం. ఇంతటి దారుణమైన పాలన ఇవాళ సాగిస్తూ ఉన్నారు. ఇక్కడ ఇవాళ ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇవాళ ఇక్కడికి వచ్చి ఇక్కడ రైతులందరూ కూడా ఉన్నారు. శనగ, పొగాకు పంటలు, కంది, మినుము ఇక్కడ ఎక్కువగా పండిస్తారు. ఇవాళ నేను అడుగుతా ఉన్నాను, శనగ, పొగాకు, కంది, మినుము, శనగకు సంబంధించి దాదాపుగా ఈ జిల్లాలోనే 254,000 ఎకరాలు పండిస్తే ఈ నియోజకవర్గంలోనే 15,000 ఎకరాలు శనగ పంట పండిస్తారు. క్వింటాల్కు ఉత్పత్తి ధర 5,200 రూపాయలు అవుతాయి. ఇవాళ మార్కెట్లోకి రైతు శనగ ధర తీసుకొని పోతే 3,500-3,800 రూపాయలు కూడా అయ్యని పరిస్థితిలో ఇవాళ రైతన్న అల్లాడిపోతా ఉన్నాడు ఇవాళ శనగలు అమ్ముకునేదానికి. ఇదే చంద్రబాబు నాయుడు గారు రైతుల దగ్గర నుంచి దళారులు కొనిన తర్వాత చంద్రబాబు నాయుడు గారే దళారులకు నాయకుడు. ఆయనకే ఒక హెరిటేజ్ కంపెనీ ఉంది. ఆయన హెరిటేజ్ కంపెనీలో లాభాల కోసం ఆయనే దళారులకు నాయకుడు అయ్యాడు. రైతుల దగ్గర నుంచి తక్కువ రేటు కొనుగోలు చేస్తాడు,
కొనుగోలు చేసిన తర్వాత దనారీల దగ్గరికి హెరిటేజ్ కంపెనీలకు వెళ్ళిపోయిన తర్వాత రేట్లు 3500 నుంచి దాదాపుగా 9000-10000 రూపాయలు పలుకుతాయి. ఇదే శనగలు. ప్రతి సంవత్సరం ఇదే పరిస్థితి. శనగలు చూసుకున్నా అంతే, కంది చూసుకున్నా అంతే. కందికైతే మరీ దారుణం. కందికి కనీస మద్దతు ధర 5450 రూపాయలు ప్రకటిస్తే ఇవాళ రైతుకు కనీసం 3500 నుంచి 4000 రూపాయలు మధ్యలో కూడా అమ్ముకోలేని పరిస్థితిలో ఇవాళ రైతన్న బతుకుతా ఉన్నాడు. ఇంతటి దారుణంగా మినుములు చూస్తే అంతే, మద్దతు ధర 5850 రూపాయలు అయితే మార్కెట్లో రైతులకు కనీసం 4200 రూపాయలు కూడా రైతుకు గిట్టుబాటు కావడం లేదు. పొగాకు రైతు అయితే అల్లాడిపోతూ ఉన్నాడు. ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో, నాన్నగారి హయాంలో ఇదే పొగాకు రైతులు ఆ రోజుల్లో సగటున పొగాకు 127 రూపాయలు లభ్యమైతే 10 ఏళ్ల కిందట రేటు చూస్తే సగటున 127 రూపాయలు వస్తే ఆ రోజుల్లో ఎరువుల రేట్లు తక్కువ, ఆ రోజుల్లో రైతన్న పండించే పంటకు తక్కువ రేటుతో రైతన్న పండించే పరిస్థితులు. ఇవాళ చూస్తే ఎరువుల దగ్గర నుంచి అన్నీ ఒకవైపున రేట్లు పెరిగిపోయాయి. రైతన్నకు వచ్చేది చూస్తే ఇవాళ 116 రూపాయలు కూడా ఇవాళ రైతన్నకు రాని పరిస్థితిలో ఇవాళ రైతన్న పొగాకు పండిస్తూ ఉన్నాడు. పొగాకు పండిస్తూ ఉన్న ఈ రైతులు ఏం చేయాలో అర్థం కావడం లేదు. బ్యారన్లు ఉన్నాయి, బ్యారన్ల మీద ఒక్కొక్క రైతన్న పెట్టుబడి పెట్టాడు. పెట్టుబడి పెట్టిన తర్వాత ఆ బ్యారన్లను ఖాళీగా వదిలేయలేడు. ఇక్కడ చూస్తే గిట్టుబాటు ధర రాదు. ఆ బ్యారన్లను తీసుకోండియ్యా, మా లైసెన్సులు మాకు వద్దయ్యా, 10 లక్షల రూపాయలు మాకు ఇచ్చేస్తే మేము ఈ వ్యవసాయాన్ని వదిలేస్తాం, వేరే పంటలకు పోతామని చెప్పి రైతన్నలు చెప్తా ఉంటే కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు. ఇదే జిల్లాలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే, పొగాకు రైతులు ఆత్మహత్య చేసుకుంటే నేనే స్వయంగా వచ్చి పొగాకు రైతులు ఆత్మహత్యలు చేసుకునే రైతుల ఇళ్లకు వెళ్ళి పరామర్శించిన పరిస్థితి ఇదే జిల్లాలో జరిగింది. ఇదే నియోజకవర్గంలో కూడా ఒక రైతు చనిపోతే నేనే ఇంటికి వచ్చి పరామర్శించిన పరిస్థితి చూశాం. ఇవాళ ఒక్కసారి నేను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి పాలనలో రాష్ట్రంలో అన్యాయమైన పాలన జరుగుతూ ఉంది. మన జిల్లా పరిస్థితి చూస్తే మన జిల్లాలో కూడా అంతే అన్యాయంగా ఇవాళ ప్రతి పని కనిపిస్తూ ఉంది. ఇంతటి దారుణంగా పరిపాలన సాగిస్తూ ఉన్నాడు ఇదే పెద్ద మనిషి. ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు డ్రామా ఆర్టిస్ట్గా అయిపోయాడు. బాగా మీ అందరికీ కూడా తెలుస్తూనే ఉంటుంది. గత 15 రోజులుగా డ్రామాలు కనిపిస్తూ ఉన్నాయి. టీవీ లాంచ్ చేస్తే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఎల్లో మీడియా పేపర్లు తిరిగేస్తే 15 రోజులుగా రసోత్తరంగా జరుగుతూ ఉంది డ్రామాలు. ఎంత రసోత్తరంగా జరుగుతూ ఉన్నాయి అన్న సంగతి మీ అందరికీ కూడా బాగా తెలుసు. ఇవాళ నేను మిమ్మల్ని అందరినీ కూడా ఒకటే అడుగుతా. ఇదే పెద్ద మనిషి రసోత్తరమైన డ్రామాలు ఒక స్థాయి దాటిపోయి రెండో స్థాయికి పోతాడు. ఒకవైపునేమో ఇదే పెద్ద మనిషి 4 ఏళ్ళు ఇదే బీజేపీ ప్రభుత్వంతో సంసారం చేస్తాడు. ఇదే చంద్రబాబు నాయుడు గారు 4 సంవత్సరాల పాటు కేంద్రంలో తన ఎంపీలను మంత్రులుగా పెడతాడు. కేంద్రంలో తన ఎంపీలను మంత్రులుగా పెట్టి కేంద్ర బడ్జెట్ ప్రకటించేటప్పుడు ఈ మంత్రివర్గం ఆమోదం తెలిపిన తర్వాతనే ఒక్క 2 నిమిషాలన్నా మాస్క్లో నుంచి ప్రార్థనలు వస్తూ ఉన్నాయి కాబట్టి వాళ్ళని గౌరవించి ఒక 2 నిమిషాలు నిశ్శబ్దంగా ఉంటే అది అయిపోయిన తర్వాత మళ్ళీ కొనసాగిస్తాను. 2 నిమిషాలన్నా
ఇవాళ ఒక్కసారి గత 15 రోజులుగా జరుగుతూ ఉన్న డ్రామాలను ఒక్కసారి చూడమని అడుగుతా ఉన్నా. 4 సంవత్సరాల పాటు ఇదే చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో సంసారం చేస్తాడు. తనకు సంబంధించిన కేంద్ర మంత్రులు తనకు సంబంధించిన ఎంపీలు బీజేపీతో పాటు కలిసి కేంద్రంలో మంత్రివర్గంలో ఉంటారు. ఉండిన తర్వాత ఆ కేంద్ర మంత్రులు బడ్జెట్ను ఆమోదం తెలుపుతారు. ఆమోదం తెలిపిన తర్వాతనే ఆ బడ్జెట్ పార్లమెంట్లో ప్రవేశపెడతారు. గత 4 సంవత్సరాలుగా ఇదే జరుగుతూ ఉంది. 4 సంవత్సరాలుగా ఇదే జరుగుతూ ఉన్నప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇదే బీజేపీ ప్రభుత్వాన్ని గతంలో ఎలా పొగిడాడు అని చెప్పి ఒక్కసారి చూడమని అడుగుతా ఉన్నా. ఇది జనవరి 27 సాక్షి పేపర్ కాదు, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన పేపరే ఈనాడు పేపర్. ఆ పేపర్లో నుంచే చదువుతా ఉన్నా, మనమే ఎక్కువ సాధించామంట. ఏ రాష్ట్రానికైనా ఇంతకన్నా ఎక్కువ వచ్చాయా అని అడుగుతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఆధారాలుంటే రండి చెప్పండి అని అడుగుతా ఉన్నాడు. ప్రతిపక్షాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సవాలట. ఇది జనవరి 27 2017. జనవరి 27 2017లో చంద్రబాబు నాయుడు గారు ఈ మాట అన్నారు అని అంటే దాని అర్థం ఏమిటి? 2014-15, 2015-16, 2016-17కు సంబంధించిన 3 బడ్జెట్లు చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు, బీజేపీ గారు బ్రహ్మాండంగా చేశారని చెప్పి సర్టిఫికెట్ లేదా అని అడుగుతా ఉన్నా నేను ఈ మాట. అదేవిధంగా ఈయన జనవరి 27 2017లో ఈ మాట అన్నాడు. ఈ మాట అనిన తర్వాత ఫిబ్రవరిలో వాళ్ళు 2017-18కి సంబంధించిన బడ్జెట్ ప్రవేశపెట్టాడు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్ ప్రవేశపెట్టినా ఒక్క మాట మాట్లాడలేదు. అంటే దాని అర్థం 2017-18కి సంబంధించిన బడ్జెట్ కూడా చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా ఉంది అని చెప్పి ఆమోదం తెలిపినట్టే కాదా అని అడుగుతా ఉన్నాను నేను. 4 సంవత్సరాలు ఇదే చంద్రబాబు నాయుడు గారు బీజేపీ ప్రభుత్వాన్ని పొగుడతాడు. అరుణ్ జైట్లీకి, వెంకయ్య నాయుడుకు చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయకపోయినా కూడా శాల్వాలు కప్పుతాడు, సన్మానం చేస్తాడు, గొప్పగా చేసినాడని చెప్పి ఇదే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు క్యాబేజీలు పెడతా ఉంటే చెవుల్లో చంద్రబాబు నాయుడు గారు క్యాబేజీలు పెట్టించుకొని మన చెవుల్లో పూలు పెట్టే కార్యక్రమాలు చేశాడు ఈ 4 ఏళ్ల పాటు. 4 ఏళ్ల పాటు ఇదే కార్యక్రమం జరిగింది. ఇక ఒక సంవత్సరంలో ఎన్నికలు జరగబోతా ఉన్నాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి అర్థమయ్యేసరికి సంవత్సరంలో ఇక ఎన్నికలు జరగబోతా ఉన్నాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారు బీజేపీ మీద, కేంద్ర ప్రభుత్వం మీద నిందలేయడం మొదలుపెట్టాడు. ఇదే పోతే చంద్రబాబు నాయుడు గారు నేను అడుగుతా ఉన్నా. ఒకవైపున చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి సంబంధించి ఒకసారి అన్నీ బాగా చేశారు బీజేపీ వాళ్ళని చెప్తారు, మళ్ళీ ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి ఇవాళ ఏమీ చేయలేదు అని చెప్పి ఆయన చెప్తాడు. చంద్రబాబు నాయుడు గారు తానా తందానా అంటే చంద్రబాబు నాయుడు గారికి తందానా చెప్పేదానికి ఆయన పార్టీకి చెందిన పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇంకొక ఆయన ఉన్నాడు. నాకు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అట, జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అని చెప్పి ఒకటి ఏర్పాటు చేస్తారట. ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వం ఎంత ఇచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం ఎంత తీసుకుంది అని చెప్పి నిజ నిర్ధారణ చేస్తారంట ఈ కమిటీ. నాకైతే నిజంగా ఆశ్చర్యం అనిపించింది. ఒకవైపున ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారే బీజేపీ వాళ్ళు దండిగా ఇచ్చారు అని చెప్పి ఒకవైపున చెప్పారు ఎన్డీఏలో తానుంటూ, ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రానికి దండిగా ఇచ్చారు అని చెప్పి ఒకవైపున తాను చెప్తే, ఎన్నికలు వచ్చేసరికి మళ్ళీ ఆయనే ప్లేటు మారుస్తూ డ్రామాలు ఆడుతూ ఇవాళ మళ్ళీ ఏమి ఇవ్వలేదని చెప్పి ఆయనే చెప్తా ఉంటే ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వాళ్ళు ఏమిచ్చారు, ఈయన ఏం తీసుకున్నాడు అని చెప్పి ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అని చెప్పి ఒక కమిటీ వేస్తాడట. ఎలా ఉందంటే ఇది కోడిగుడ్డు మీద ఈకలు బీకినట్టుగా ఉంది. నేను ఇవాళ చెప్తా ఉన్నా, పవన్ కళ్యాణ్ గారికి చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా, అయ్యా ఇవాళ మీరు చేయాల్సింది ఏమిటో తెలుసా, కోడిగుడ్డు మీద ఈకలు బీకడం కాదు, రూపాయి 10 రూపాయి తక్కువ ఇచ్చినారని చెప్పి నానా యాగీ చేయడం కాదు, మీరు చేయాల్సింది ప్రత్యేక హోదా మా హక్కు అని చెప్పి పోరాటం చేయడము అని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా, పవన్ కళ్యాణ్కు చెప్తా ఉన్నా. ప్రత్యేక హోదా అన్నది రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు మనకు హక్కుగా ఇచ్చారు. ప్రత్యేక హోదా వస్తేనే పరిశ్రమలు వస్తాయి, ప్రత్యేక హోదా వస్తేనే ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన పనుల, ప్రత్యేక హోదా వస్తేనే
జిఎస్టి కట్టాల్సిన పనుల, ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన పని లేనప్పుడు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన పని లేనప్పుడు, జిఎస్టి కట్టాల్సిన పని లేనప్పుడు ఎవరైనా ముందుకొచ్చి హాస్పిటల్ అయినా కడతారు, హోటల్ అయినా కడతారు, పరిశ్రమలైనా తీసుకొస్తారు. అటువంటి ప్రత్యేక హోదాను ఈ చంద్రబాబు నాయుడు గారి దగ్గరుండి తాకట్టు పెట్టేశాడు. ప్రత్యేక ప్యాకేజీ అని చెప్పి మన చేతుల్లో, మన చెవుల్లో కాలీఫ్లవర్ పెడుతూ, ఇదే పెద్ద మనిషి నేను అడుగుతా ఉన్నా, ఇదే చంద్రబాబు నాయుడు గారిని, ఇదే బీజేపీ నాయకుడిని, ఇద్దరిని అడుగుతా ఉన్నా, ప్రత్యేక హక్కుకు సమానంగా ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చామని చెప్పి వాళ్ళంటారు. చంద్రబాబు నాయుడు గారేమో ప్రత్యేక హక్కుకు సమానంగా ప్యాకేజీ వచ్చింది కాబట్టి నేను తీసుకున్నానని చెప్పి ఈయన అంటాడు. నేను అడుగుతా ఉన్నా, అయ్యా ఇదే చంద్రబాబు నాయుడు గారిని, ఇదే బీజేపీని, ఇద్దరిని అడుగుతా ఉన్నా, అయ్యా బీజేపీ గారు మొట్టమొదటి మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఆ రోజు రాష్ట్రాన్ని రాజ్యసభలో విడగొట్టేటప్పుడు మీ వెంకయ్య నాయుడు రాజ్యసభలో ఏం మాట్లాడాడో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా బీజేపీ నాయకులను. ఆ రోజు ఇదే వెంకయ్య నాయుడు రాజ్యసభలో రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు పరిశ్రమలు పెట్టడానికి 3-4 సంవత్సరాలు పడుతుంది, 5 సంవత్సరాలు సరిపోదు, 10 సంవత్సరాలు కావాలి, మేము అధికారంలోకి వస్తే 10 సంవత్సరాలు ఇస్తాము అని చెప్పి వెంకయ్య నాయుడు అన్నాడు పరిశ్రమల కోసం అని చెప్పి. ఆ రోజు ఆయన వెంకయ్య నాయుడు నోట్లో నుంచి వచ్చిన మాట ప్రత్యేక హక్కు, ప్రత్యేక హోదా అంటే పరిశ్రమల కోసం అన్నాడు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు తిరుపతిలో నరేంద్ర మోడీ గారి సమక్షంలో ఈ పెద్ద మనిషి ఏమన్నాడో తెలుసా, పరిశ్రమలు పెట్టడానికి 4-5 ఏళ్ళు పడుతుంది, ప్రత్యేక హోదా మధ్యలో ఆగిపోతే ఎలా, కాబట్టి 10 ఏళ్ళు కాదు 15 సంవత్సరాలు కావాలి, తెస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ఎన్నికలకు ముందు వీళ్ళంతా కూడా ప్రత్యేక హోదా అంటే, ప్రత్యేక హోదా అంటే ఆ హోదాతో పాటు వచ్చే పరిశ్రమలని, ఆ హోదాతో పాటు వచ్చే ప్రత్యేకమైన పారిశ్రామిక రాయితీలని చెప్పి ఆ పొద్దు మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ వెంకయ్య నాయుడు గారు, బీజేపీకి చెందిన పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా. కానీ ఇవాళ ప్రత్యేక ప్యాకేజీ, ప్రత్యేక హోదా రెండు సమానమే అంటున్నారు. మరి నేను అడుగుతా ఉన్నా, ప్రత్యేక ప్యాకేజీలో ఎక్కడ ఉన్నారయ్యా, నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన పని లేదు, నువ్వు జిఎస్టీ కట్టాల్సిన పని లేదు అన్న రాయితీ ఎక్కడ ఉంది అని అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాను, ఇదే బీజేపీ పెద్దలను అడుగుతా ఉన్నా. ఎవరైనా కూడా పరిశ్రమలు పెట్టడానికి ముందుకు రావాలి అని అంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన పని లేదంటే ఎవడైనా ముందుకు వస్తాడు? ఎవడైనా పరిశ్రమలు కానీ, హోటల్ కానీ, హాస్పిటల్ కానీ కట్టడానికి ముందుకు రావాలంటే, నువ్వు జిఎస్టీ కట్టాల్సిన పని లేదంటే ఎవడైనా ముందుకు వస్తాడు? ప్రత్యేక ప్యాకేజీలో ఎక్కడ ఉన్నాయయ్యా ఇవన్నీ అని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారు నిలదీస్తా ఉన్నాను, బీజేపీ పార్టీని నిలదీస్తా ఉన్నాను. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ లేవని తెలిసి కూడా ప్రత్యేక ప్యాకేజీ, ప్రత్యేక హోదా రెండు ఒకటే కాబట్టి నేను విడిచిపెట్టాను అని చెప్పి సిగ్గు లేకుండా తాకట్టు ఎలా పెట్టావు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా అడుగుతా ఉన్నా. ఇదే పెద్ద మనిషి, ఇదే పెద్ద మనిషి ప్రత్యేక హోదా కోసం ముందుకు రావాలి అని చెప్పి ఇదే పెద్ద మనిషిని గట్టిగా అడిగాం. ప్రత్యేక హోదా సాధనతోనే రాష్ట్ర ప్రభుత్వం బాగుపడుతుంది అని చెప్పి, రాష్ట్రంలోని ప్రతి చదువుకున్న పిల్లాడికి ఉద్యోగం వచ్చే అవకాశం వస్తుందని, వలసలు పోవాల్సిన పరిస్థితి రాకుండా పిల్లలకు, మన పిల్లలకి ఇక్కడే ఉద్యోగాలు వచ్చే పరిస్థితి వస్తుందని ప్రత్యేక హోదా రావాలి అని చెప్పి, ఆ హోదా కోసం 5వ తారీఖున పార్లమెంటు సమావేశాలు మొదలవుతూ ఉంటే 1వ తారీఖున కలెక్టరేట్ల బంద్లు, కలెక్టరేట్ల దిగ్బంధానికి పిలుపునిచ్చినాం. 3వ తారీఖున నేను ఎక్కడైతే పాదయాత్ర చేస్తూ ఉన్నానో అక్కడికి మా పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీనియర్ నాయకులు అందరూ నా దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడే ఫ్లాగ్ ఆఫ్ చేస్తాను, వాళ్ళందరినీ కూడా ఢిల్లీకి పంపించే కార్యక్రమం 3వ తారీఖున చేస్తాం. 3వ తారీఖున ఆ కార్యక్రమం చేసి 5వ తారీఖున ఢిల్లీ నడిబొడ్డున మన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మన పార్టీకి చెందిన ఎంపీలు అందరూ కూడా ధర్నాలో కూర్చొని ప్రతికాయన ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తారు. 5వ తారీఖు నుంచి 6వ తారీఖున వరకు జరిగే పార్లమెంటు సమావేశాలలో మన ఎంపీలందరూ కూడా ప్రత్యేక హోదా కోసం వీరోచితంగా పోరాటం చేస్తూ, పోరాటం చేసిన తర్వాత కూడా హోదా కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోతే 6వ తారీఖున చివరి రోజు పార్లమెంటు సమావేశాల చివరి రోజున రాజీనామా పత్రాలు వాళ్ళ మొహన కొట్టేసి రాష్ట్రానికి తిరిగి వస్తారు మన ఎంపీలు. ఈ కార్యక్రమం మనం చేస్తూ ఉన్నప్పుడు ప్రత్యేక హోదా మనకు అవసరమని, ప్రత్యేక హోదా కోసం ఎవరితో అయినా కలుపుకొని పోతాను అని చెప్పి, ప్రత్యేక హోదా కోసం, రాష్ట్రం కోసం ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి పిలుపునిచ్చినాం. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఇన్ని సంవత్సరాలు నువ్వు చేసిన మోసం చేస్తే చేశావు కానీ కనీసం ఇప్పటికైనా ముందుకు రాయ్యా, ఇప్పటికైనా నువ్వు చేసిన తప్పును సరిదిద్దుకోయ్యా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి చెబుతూ
మేం రాజీనామా చేసినప్పుడు మీ పార్టీకి చెందిన ఎంపీల చేత కూడా రాజీనామా చేయించండి, మొత్తం 25 మంది రాజీనామా చేస్తే కేంద్రం దిగిస్తుంది చంద్రబాబు నాయుడు గారు అని చంద్రబాబు నాయుడు గారికి పిలుపునిచ్చాం. చంద్రబాబు నాయుడు గారికి పిలుపునిచ్చి దాదాపుగా 3 రోజుల పైన అయిపోతా ఉంది. ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు మొన్న వచ్చి మళ్ళీ మాట్లాడాడు, లీకుల మీద లీక్ ఇస్తాడు, ఆయన లీకుల మీద లీకులు ఇస్తాడు, కానీ ఆ లీకుల్లో ఎక్కడా కూడా ప్రత్యేక హోదా గురించి ఒక్క మాట మాట్లాడు, ప్రత్యేక హోదా గురించి పోరాటం చేయాలి అని ఒక్క మాట కూడా చెప్పడు. ప్రత్యేక హోదా గురించి మాట్లాడకుండా ఈ పెద్ద మనిషి లీకుల మీద లీకులు ఇచ్చుకుంటూ పోతా ఉన్నాడు. ఈ పెద్ద మనిషి రాజీనామా చేయండి అయ్యానంటే రాజీనామా అంశాన్ని పక్కన పెడతాడు, పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ అనే చంద్రబాబు నాయుడు గారి పార్టీలో ఒక ఆయన ఉన్నాడు. ఈనాడు పేపర్, ఈరోజు ఈనాడు పేపర్, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఏమంటాడు తెలుసా, చిత్తశుద్ధి ఉంటే కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టండి అంట. చిత్తశుద్ధి ఉంటే కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టండి అని ఇదే పవన్ కళ్యాణ్ అంటాడు. నేను అడుగుతా ఉన్నా మా ఎంపీలను రాష్ట్రం కోసం రాజీనామా చేయమని చెప్పి పంపించే కార్యక్రమం చేస్తా ఉన్నా, అవిశ్వాస తీర్మానం పెట్టండి అని చెప్పి నువ్వు అడుగుతా ఉన్నావు చిత్తశుద్ధి ఉంటే కేంద్రంపై. అయ్యా పవన్ కళ్యాణ్, నువ్వు ఏ ఉద్దేశంతో చెప్పినా కూడా పర్వాలేదు, నువ్వు చెప్తా ఉన్నావు రాష్ట్రానికి మంచి జరుగుతుందని చెప్పి, ప్రత్యేక హోదా కోసం రాష్ట్రానికి మంచి జరుగుతుంది కాబట్టి ఎవరితో అయినా కలుపుకొని పోయేదానికి ఏ సలహా అయినా తీసుకునేదానికి నేను సిద్ధంగా ఉన్నాను కాబట్టి మేము చెప్తా ఉన్నాను. నువ్వు అవిశ్వాస తీర్మానం పెట్టమని చెప్తా ఉన్నావు, అవిశ్వాస తీర్మానం పెట్టడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది అని చెప్పి ఇవాళ ప్రకటిస్తా ఉన్నా నేను. ఏప్రిల్ 6వ తారీఖున రాజీనామాలు చేస్తాం, మార్చి 5వ తారీఖు నుంచి పోరాటం మొదలవుతుంది. మార్చి 5వ తారీఖు నుంచి పోరాటం మొదలై పార్లమెంటు సమావేశాలు చివరి వారానికి వచ్చేసరికి ఆ చివరి వారంలో అవిశ్వాస తీర్మానం కూడా ప్రవేశపెడతామని చెప్పి చెప్తా ఉన్నాము. ఇదే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారి పార్ట్నర్ పవన్ కళ్యాణ్ గారికి చెప్తా ఉన్నాం, నువ్వు కోరినట్టే మేము అవిశ్వాస తీర్మానం పెట్టడానికి సిద్ధంగా ఉండం. నేను మిమ్మల్ని ఒకటే అడుగుతా ఉన్నా పవన్ కళ్యాణ్ గారు, మీరు ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడండి. ఎందుకనంటే అవిశ్వాస తీర్మానం నిలబడాలి అనంటే దానికి 54 మంది ఎంపీల మద్దతు తెలపాలి. ఇవాళ మా పార్టీకి సంబంధించి 5 మంది ఎంపీలు నాతో ఉన్నారు, మిగిలిన వాళ్ళంతా కూడా మీ చంద్రబాబు నాయుడు గారు డబ్బులు ఇచ్చి కొనుగోలు చేసినాడు. నా పార్టీకి చెందిన 5 మంది ఎంపీలు రెడీగా ఉన్నారు, అవిశ్వాస తీర్మానం మమ్మల్ని పెట్టమన్నా మేము పెట్టేదానికి సిద్ధంగా ఉండాం, లేదా మీరు పెడతారంటే మద్దతు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉండామని చెప్పి చెప్తా ఉన్నా నేను. నేను ఒకటే పవన్ కళ్యాణ్ గారిని కోరేది, అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీరు కానీ చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా మీ ఇద్దరు కూడా రాష్ట్ర ప్రజలను ప్యాకేజీల విషయంలో మోసం చేయకని చెప్పి అడుగుతా ఉన్నా. ప్యాకేజీతో మోసం చేయొద్దు, ప్రత్యేక హోదా మా హక్కు అని చెప్పి ఇవాళ వీరిద్దరికీ కూడా చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారికి జ్ఞానోదయం చేయండి, చేసి ప్రత్యేక ప్యాకేజీ అన్న అంశాన్ని పక్కన పెట్టండి. 1 రూపాయి తక్కువ ఇచ్చాడా 10 రూపాయి తక్కువ ఇచ్చాడా అన్న అంశాన్ని పక్కన పెట్టండి. ఎందుకంటే ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారే బీజేపీ బాగా ఇచ్చిందని చెప్పిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి రూపాయి తక్కువ ఇచ్చాడు 10 రూపాయి తక్కువ ఇచ్చారు అన్న అంశాన్ని పక్కన పెట్టి, ప్యాకేజీ అన్న అంశాన్ని పక్కన పెట్టి ప్రత్యేక హోదా అన్న అంశాన్ని ముందుకు తీసుకొని రండి. ప్రత్యేక హోదా కోసం అవిశ్వాస తీర్మానం పెడదాం, ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేద్దామని చెప్పి చెప్తా ఉన్నాను ఇవాళ ఇక్కడ. ఎందుకు నేను చెప్తా ఉన్నాను అనంటే, రాజకీయాల్లో ఉన్నప్పుడు 3-4 గుణాలు ఉండాలి. ఎప్పుడైనా కూడా రాజకీయ నాయకునికి విశ్వసనీయత అన్న పదానికి అర్థం తెలిసి ఉండాలి. రాజకీయాల్లో ఉన్నప్పుడు నిజాయితీ ఉండాలి రాజకీయ నాయకుడికి. రాజకీయాల్లో ఉన్నప్పుడు విశ్వసనీయత, నిజాయితీ, కమిట్మెంటు కూడా ఖచ్చితంగా ఉండాలి. ఇవాళ ఇవేవీ లేకపోతే వాళ్ళంతా కూడా ఎలా తయారవుతారో తెలుసా, ఇవేవీ లేకపోతే వాళ్ళంతా చంద్రబాబు నాయుడు గారి మధ్య తయారవుతారని చెప్తా ఉన్నా. కేవలం వెన్నుపోట్లు, మోసాలు, అబద్ధాలు, మీడియాతో మేనేజ్మెంటు, వ్యవస్థలను మేనేజ్ చేయడం, ఇటువంటి పాలనలోనే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు జీవితం అంతా కూడా గడిపేస్తూ ఉన్నారు. 4 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఇవాళ జరిగింది ఏమిటి, చూస్తున్నది ఏమిటి అనంటే, ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పాలనలో పైన ఆయన ఏమో
మద్యం దగ్గర నుంచి ఇసుక దాకా, ఇసుక నుంచి మట్టి దాకా, మట్టి దగ్గర నుంచి కాంట్రాక్టర్ల దాకా, కాంట్రాక్టర్ల నుంచి బొగ్గు కొనుగోలు దాకా, బొగ్గు కొనుగోలు నుంచి కరెంటు కొనుగోలు దాకా, కరెంటు కొనుగోలు నుంచి రాజధాని భూములు దాకా, రాజధాని భూముల దగ్గర నుంచి గుడి భూములు కూడా వదల కూడా తింటా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. పైన ఆయన తింటా ఉన్నాడు, కింద జన్మభూమి కమిటీలు అని చెప్పి ఆయన అనుచరులకు అప్పచెప్పాడు ఊర్లలో. ఇవాళ పెన్షన్లు కావాలన్నా లంచాలు, ఇవాళ రేషన్ బియ్యం కావాలన్నా లంచాలు, చివరికి మరుగుదొడ్లు కావాలన్నా ఇవాళ లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితిలోకి ఈ వ్యవస్థ దిగజారిపోయింది. పైన ఆయన తింటా ఉన్నాడు, కింద ఈళ్ళు తింటా ఉన్నారు. రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది ఇంతటి దారుణమైన అవినీతి పాలన. రాజ్యాంగాన్ని అనేది తూట్లు పొడుస్తూ ఉన్నారు. రాజ్యాంగం అనేది ఎవరైనా అసెంబ్లీకి పోయినప్పుడు మనమంతా టీవీలు ఆన్ చేస్తాం, అసెంబ్లీలో ఏం జరుగుతూ ఉంది, ఎలా జరుగుతుంది అని చెప్పి. కారణం ఏంటంటే అసెంబ్లీలో మనకు కనిపించేది చట్టాన్ని గౌరవించడం, చట్టాన్ని తయారు చేయడం, చట్టాలు తయారు చేసే సభ అసెంబ్లీ కానీ పార్లమెంటు కానీ. అటువంటి చట్టసభల్లో ఇవాళ చట్టాలను తూట్లు పొడుస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలు పశువుల మాదిరి మార్కెట్లో పశువుల మాదిరి కొనుగోలు చేశారు. ఒక్కొక్కరికి 20 కోట్లు 30 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చి కొనుగోలు చేయడమే కాకుండా వాళ్ళల్లో కొంతమందిని సిగ్గు లేకుండా మంత్రి పదవులు కూడా ఇచ్చారు. మంత్రి పదవులు ఇస్తారు, కొనుగోలు చేస్తారు, కానీ వాళ్ళను మాత్రం పదవుల నుంచి డిస్క్వాలిఫై చేయరు. వాళ్ళను వదిలేత రాజీనామా చేయించరు, డిస్క్వాలిఫై చేయరు. వాళ్ళు మాత్రం ఎమ్మెల్యేలుగా కొనసాగుతారు, మంత్రులుగా కొనసాగుతారు. నేను ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, తీసుకున్న మీ 4 మంత్రులు ఏ పార్టీకి చెందిన వారు చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నా నేను. ఇంత సిగ్గు లేకుండా రాజ్యాంగాన్ని తుట్టుబడుస్తారు, వ్యవస్థలను నాశనం చేస్తారు, అవినీతి తారాస్థాయిలోకి పోతుంది. పోసాలు అబద్ధాలతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పాలన సాగిస్తూ ఉన్నారు ఈ రాష్ట్రంలో. నేను మిమ్మల్ని అందరినీ కూడా ఒకటే అడుగుతా ఉన్నా, ఇలాంటి మోసం చేసే వ్యక్తిని, ఇలాంటి అబద్ధాలు చెప్పే వ్యక్తిని, పొరపాటును కూడా మీరు క్షమించినారు అని అంటే రేపొద్దున ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారో తెలుసా? మీరు ఇక చిన్న చిన్న మోసాలకు మోసపోరని ఆయనకు తెలుసు. ఇంకా రేపొద్దున ఆయన పెద్ద పెద్ద మాటలు చెప్తాడు. ఏం చెప్తాడో తెలుసా? రేపు ఎన్నికల్లో ఏం చెప్తాడో తెలుసా? మీరు ఇక చిన్న చిన్న మోసాలకు మోసపోరని తెలుసు. ఏం చెప్తాడో తెలుసా? ఇక చిన్న చిన్న మోసాలకు మీరు మోసపోరని చెప్పి రేపు పొద్దున ఎన్నికల్లో ఆయన చెప్పేది ఏం తెలుసా? ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తానంటాడు. నమ్ముతారా అంటానా? నమ్ముతారా తల్లి? నమ్మరు అని తెలుసు. కాబట్టి ఏం చేస్తాడో తెలుసా? బంగారానికి బోనస్ అంటాడు. బోనస్ ఏమిటో తెలుసా? ప్రతి ఇంటికి బెంజ్ కార్ ఇస్తానంటాడు. బెంజ్ కార్ అంట, బంగారం అంట, కేజీ. నమ్ముతారా తల్లి? నమ్మరు అని తెలుసు. బెంజ్ కార్ ఇచ్చినా నమ్మరు, బంగారం ఇచ్చినా బంగారం ఇస్తారన్నా నమ్మరు అని చెప్పి. కాబట్టి ఏం చేస్తారో తెలుసా? ప్రతి ఇంటికి మనిషిని పంపిస్తాడు. పంపించి ప్రతి చేతిలో 3000 రూపాయలు డబ్బు పెట్టే కార్యక్రమం చేస్తాడు. అవినీతిలో విపరీతంగా సంపాదించాడు కదా, 3000 రూపాయలు పెడతాడు. నమ్ముతారా అంటాను అప్పటికైనా. నమ్ముతారా అన్నా? అప్పటికైనా నమ్ముతారా? 3000 డబ్బు ఇస్తాడు. వద్దు అని మాత్రం అనకండి. 3000 అన్నా 5000 గుంజండి. అది మన డబ్బే, మన దగ్గర నుంచి దోచేసిన డబ్బే. అదంతా 3000 కాదు 5000 గుంజండి. కానీ ఓటేసేటప్పుడు మాత్రం మీ మనస్సాక్షి ప్రకారం ఓటేయండి. మోసాలు చేసే వాళ్ళను, అబద్ధాలు చేసే వాళ్ళను బంగాళాఖాతం కలిపే పరిస్థితిలోకి తీసుకొని రండి. అప్పుడే ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థ బాగుపడుతుంది. అప్పుడే ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి నిజాయితీ అన్న పదం వస్తుంది.
ఏదైనా రాజకీయ నాయకుడు మైకు పట్టుకొని నేను ఫలానిది చేస్తాను అని చెప్పి రాజకీయ నాయకుడు చెప్తే, ఆ ఫలానిది ఆ రాజకీయ నాయకుడు చేయకపోతే తన పదవికి తాను రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి తీసుకొని రావాలి ఈ రాజకీయ వ్యవస్థలోకి. అప్పుడే ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి మార్పు వస్తుంది. అప్పుడే ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి నిజాయితీ అన్న పదం వస్తుంది. ఈ వ్యవస్థలోకి మార్పు రావాలి అని అంటే ఇది ఒక్క జగన్ చేత మాత్రం సాధ్యం కాదు. జగన్ ఒక్క చేతనే ఇది కాదు, సాధ్యం కాదు. జగన్కు మీ అందరి తోడు కావాలి, జగన్కు మీ అందరి చల్లని దీవెన్ను కావాలి. అప్పుడే ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థ బాగుపడుతుంది. అప్పుడే ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి నిజాయితీ, విశ్వసనీయత అన్న పదాలకు అర్థం తెలుస్తుంది. ఇవాళ మీ అందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నా, రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెనతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అందరికీ నవరత్నాలని చెప్పి మనం ప్రకటించాం. ఆ నవరత్నాలతో ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వును చూడాలని ఆరాటంతో ప్రకటించాం. ప్రతి రైతన్న ముఖంలో చిరునవ్వును చూడాలని చెప్పి ఆరాటంతో ప్రకటించాం. ఆ నవరత్నాల్లో ఏదైనా మార్పులు చేర్పులు ఏదైనా చెప్పాలనుకుంటే సూచనలు ఇవ్వమని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా, సలహాలు ఇవ్వమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ప్రతి సభలోనూ కొన్ని నవరత్నాల గురించి చెప్పుకుంటూ వస్తూ ఉన్నా. అన్ని నవరత్నాల్లోనూ ఒకే సభలో చెబితే టైం ఎక్కువ పడుతుంది కాబట్టి ప్రతి సభలోనూ కొన్ని నవరత్నాల గురించి మాత్రమే చెప్పుకుంటూ వస్తూ ఉన్నా. ఇవాళ ఈ సభలో నేను చెప్పబోయే అంశం ఆరోగ్యశ్రీ గురించి. ఇవాళ నేను చెప్పబోయే అంశం, ఇవాళ ఒక్కసారి మీరంతా కూడా మీ గుండెల మీద చేతులు వేసుకొని ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఒక్కసారి ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి పాలనను ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. ఒక్కసారి ఇవాళ ఉన్న పాలనను ఒక్కసారి చూడమని అడుగుతా ఉన్నా. ఇవాళ ఒక్కసారి గమనిస్తే ఇవాళ ఆరోగ్యశ్రీ ఎలా పనిచేస్తూ ఉంది, ఆ రోజుల్లో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు నాన్నగారి హయాంలో ఎలా పనిచేస్తూ ఉంది అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఆ రోజుల్లో ఏదైనా పేదవాడు అప్పులు పాలయ్యే పరిస్థితి ఎప్పుడు వస్తుంది అని అంటే, ఆ పేదవాడికి అనుకోకుండా హఠాత్తుగా ఏదైనా పెద్ద రోగం వచ్చినప్పుడు ఆ కుటుంబం దిక్కుదోచని పరిస్థితిలోకి వెళ్ళిపోతుంది. వైద్యం చేయించడానికి ఆ పేదవాడికి డబ్బులు ఉండవు. వైద్యం కోసం ఆ పేదవాడు హాస్పిటల్కి పోయినప్పుడు ఆ డాక్టర్లు లక్షల లక్షలు అడిగితే ఆ లక్షల లక్షలు ఎక్కడి నుంచి తేవాలని అర్థం కాని పరిస్థితిలో పేదవాడు అప్పులు పాలవుతాడు. అటువంటి పరిస్థితి రాకూడదు. ఏ పేదవాడికైనా కూడా తోడుగా ఉండే పరిస్థితి రావాలి. ఏ పేదవాడికైనా కూడా పెద్ద హాస్పిటల్లో, కార్పొరేట్ హాస్పిటల్లో, ఏ హాస్పిటల్కి అయితే నేను పోతానో అదే హాస్పిటల్లో ప్రతి పేదవాడు కూడా వైద్యం చేయించుకునే పరిస్థితి రావాలి అని ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు రాష్ట్రంలోనే కాదు దేశంలో ఎవడూ చేయని విధంగా ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు 108 అన్న నెంబర్ తీసుకొచ్చాడు. ఏదైనా పేదవాడికి బాగోలేకపోతే 108 అనే నెంబర్కు ఫోన్ కొడితే చాలు, కొయ్ అంటూ 20 నిమిషాల్లోనే ఆ పేదవాడి ఇంటికి అంబులెన్స్ వచ్చి బాగోలేని ఆ పేదవాడిని తీసుకొని పోయి పెద్ద హాస్పిటల్లో చేర్పించి 8 లక్షలైనా కూడా ఖర్చు అయినా కూడా ఆ పేదవాడికి ఆపరేషన్ చేయించి చిరునవ్వుతో ఇంటికి పంపించే పరిస్థితి ఆ రోజు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో. ఇవాళ ఒక్కసారి ఆరోగ్యశ్రీ పరిస్థితి ఇవాళ ఎలా ఉంది అని చెప్పి ఒక్కసారి మీరంతకు మీరే బేరీజు వేసుకోమని చెప్పి అడుగుతా ఉన్నా. ఇవాళ 108 అనే నెంబర్కు ఫోన్ కొడితే ఇవాళ కొయ్ అంటూ రావాల్సిన అంబులెన్సు వస్తుందో రాదో కూడా ఇవాళ అర్థం కాని పరిస్థితిలో ఇవాళ మనమంతా ఉండం. ఫోన్ చేసి ఇవాళ 108కి ఫోన్ చేస్తే ఇవాళ దారి పొడుగునా కూడా కనిపించేది వినిపించేది ఒకటే, వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. 10 సంవత్సరాల కిందట దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు నాన్నగారి హయాంలో జీతాలు 11,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు. అదే జీతం 10 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వాళ్ళు పెంచమని అడుగుతా ఉన్నా కూడా కనీసం పట్టించుకునే నాతుడు ఇవాళ లేడు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో. వాళ్ళేమో 3 నెలలకు ఒకసారి 4 నెలలకు ఒకసారి స్ట్రైకులు చేస్తూ ఉంటే, ఆ స్ట్రైకులు చేస్తూ ఉన్నారు కాబట్టి 3 నెలలకు ఒకసారి 4 నెలలకు ఒకసారి జీతాలు కూడా ఇవ్వని పరిస్థితిలోకి ఇవాళ 108 వెళ్ళిపోయింది. ఇవాళ 108 అనే నెంబర్కు ఫోన్ చేస్తే ఇవాళ డీజిల్ లేదు అని చెప్పి సిగ్గు లేకుండా సమాధానాలు చెప్పే పరిస్థితిలోకి వస్తూ ఉన్నారు. ఇవాళ ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇవాళ ఆరోగ్యశ్రీ ఎలా ఉంది అని ఒక్కసారి చూడమని అడుగుతా ఉన్నా. మీలో ఎవరికైనా కూడా ఆరోగ్యం బాగోలేకపోతే, గుండెపోటు వచ్చినా,
లేకపోతే మెదడుకు సంబంధించో నరాలకు సంబంధించో ఏదైనా పెద్ద రోగం ఏదైనా వస్తే మనమంతా కూడా వైద్యం చేయించుకునే దానికి ఎక్కడికి పోతాం? వైద్యం చేయించుకునే దానికి మనమంతా కూడా పెద్ద హాస్పిటల్కి పోతాం. పెద్ద హాస్పిటల్ లేకపోతే వైద్యం బాగా చేస్తారు, బాగా వైద్యం జరిగితే ఆరోగ్యం బాగుపడుతుంది అని చెప్పి అందరం పెద్ద హాస్పిటల్లోకి పోతాం. ఇవాళ పెద్ద హాస్పిటల్లన్నీ ఎక్కడ ఉన్నాయని అడుగుతా ఉన్నా, ఉన్న పెద్ద హాస్పిటల్లన్నీ కూడా హైదరాబాద్లో ఉన్నాయి. కారణం ఏంటంటే 60 సంవత్సరాలుగా హైదరాబాదు మన క్యాపిటల్గా ఉండేది కాబట్టి, మన రాజధానిగా ఉండేది కాబట్టి మంచి మంచి హాస్పిటల్లన్నీ కూడా రాజధాని ప్రాంతంలో హైదరాబాద్లో వచ్చాయి. కాబట్టి ఎవరికైనా మనలో బాగోలేకపోతే పెద్ద ఆపరేషన్ ఏదైనా చేయించుకోవాల్సి వస్తే హైదరాబాదుకు పోతాం. కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారి హయాంలో పరిస్థితి ఏమిటో తెలుసా? హైదరాబాద్కు పోయి వైద్యం చేయించుకుంటే ఆరోగ్యశ్రీ కట్టట, ఆరోగ్యశ్రీ ఇవ్వరట. అక్కడేమో మంచి హాస్పిటల్ ఉన్నాయి, మీరేమో డబ్బులు ఇవ్వరు. ఇక్కడేమో హాస్పిటల్లే లేని పరిస్థితిలో ఇవాళ మనమంతా ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇదే జరుగుతూ ఉన్న పరిస్థితి. ఇవాళ నెట్వర్క్ హాస్పిటల్స్ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇవాళ పరిస్థితి ఏమిటి అని అంటే నెట్వర్క్ హాస్పిటల్స్ లేక ఇవాళ ఆరోగ్యశ్రీ అనే పేషెంట్ హాస్పిటల్కి పోతే, నెట్వర్క్ హాస్పిటల్లో ఇంతకుముందు నాన్నగారు ఉన్నప్పుడు నెట్వర్క్ హాస్పిటల్లో చిరునవ్వుతో ఏదన్నా రోగం వచ్చినప్పుడు, వ్యాధిగ్రస్తులు వచ్చినప్పుడు చిరునవ్వుతో తీసుకునేవాళ్ళు, వైద్యం చిరునవ్వుతో చేసి ఇంటికి పంపించేవాళ్ళు. ఇవాళ ఆ నెట్వర్క్ హాస్పిటల్కి పోతే వైద్యం కోసం పోతే ఎందుకు వచ్చావయ్యా నువ్వు అని చెప్పి ఇవాళ డాక్టర్లు తిరిగి ఇంటికి పంపించే పరిస్థితిలోకి వస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే 8 నెలల నుంచి వాళ్ళకి ఇవ్వాల్సిన బకాయిలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం లేదు. కాబట్టి వాళ్ళందరూ కూడా కనీసం ఆరోగ్యశ్రీ పేషెంట్ను ముట్టుకునేదానికి కూడా భయపడే పరిస్థితిలో వాళ్ళంతా ఉన్నారు. ఇవాళ ఆరోగ్యశ్రీ పరిస్థితి ఎలా ఉందని ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇక్కడికి వచ్చేటప్పుడు ఈరోజు కూడా నేను చూశాను, ఈరోజు కూడా ఒక తల్లి నా దగ్గరకు వచ్చింది. చేతిలో చిన్న పిల్లాడు ఉన్నాడు. ఆ చిన్న పిల్లాడికి మూగా చెవుడు. ఆ మూగా చెవుడు ఉన్న చిన్న పిల్లాడికి ఆపరేషన్ చేయించాలంటే కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్, ఆ ఆపరేషన్ చేయాలి అని అంటే 6 లక్షల రూపాయలు 7 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. 6 లక్షల రూపాయలు 7 లక్షల రూపాయలు ఖర్చు చేసే పరిస్థితిలో ఆ తల్లి లేదు. ఆ పిల్లాడికి గతంలో ఆ దివంగత నేత నాన్నగారు బతుకున్నప్పుడు, ఆ ప్రీతమ నాయకు రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు ఆ పిల్లాడికి నేనున్నాను అని చెప్పి 8 లక్షలైనా పర్వాలేదు ఆపరేషన్ చేయించే పరిస్థితి. ఇవాళ ఆ తల్లులు ఆ పిల్లల్ని తీసుకొని వస్తే ఇవాళ వైద్యం చేయించడానికి, కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ వైద్యం చేయించడానికి ఆ పిల్లల్ని తీసుకొని పోతే ఇవాళ రకరకాల కారణాలు చూపించి ఆరోగ్యశ్రీలో ఆ వైద్యాన్ని తీసే కార్యక్రమాన్ని తీసేయించే కార్యక్రమాలు చేస్తూ ఉన్నా, దిక్కుమాలిన పరిస్థితి ఇవాళ చూస్తూ ఉన్నా. ఇవాళ ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. ఇవాళ కిడ్నీ రోగాలున్న పరిస్థితులు, కిడ్నీ రోగాల్లో డయాలసిస్ చేయించుకోవాలి. ఈ ప్రాంతంలో ఈ జిల్లాలో కిడ్నీ రోగాలు ఎక్కువ. ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. పరిస్థితి ఏమిటి అని అడుగుతా ఉన్నా. కిడ్నీ రోగాలకు సంబంధించి డయాలసిస్ చేయించుకునే పరిస్థితిలో ఒక్కొక్కసారి డయాలసిస్ చేయించాలి అని అంటే 2000 రూపాయలు ఖర్చు అవుతుంది. అలా వారానికి కనీసం 2-3 సార్లు చేయించాలి అంటే నెలకు 20,000 రూపాయలు ఖర్చు వస్తుంది. నెలకు 20,000 రూపాయలు ఖర్చు వస్తే సంవత్సరానికి 2 లక్షల రూపాయలు ఖర్చు వస్తుంది. అటువంటి డయాలసిస్ చేయించుకోవాల్సిన చోట ఇవాళ కిడ్నీ పేషెంట్ ఎవడైనా కూడా హాస్పిటల్కి పోతే రేపు సంవత్సరం రాపో అని చెప్పి తిరిగి పంపించే పరిస్థితి వస్తూ ఉంది. ఆ డయాలసిస్ పేషెంట్ల కోసం ఇదే ప్రకాశం జిల్లాలో కనిగిరిలో నేను ధర్నా చేయాల్సిన పరిస్థితి వస్తే, ధర్నా చేస్తే ఒక డయాలసిస్ యూనిట్ ఇస్తూ ఉన్నారు. ఇంత దిక్కుమాలిన పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఇవాళ ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇవాళ క్యాన్సర్ వచ్చిన పేషెంట్ల పరిస్థితి ఏమిటి అని ఒకసారి చూడమంటాను. క్యాన్సర్ పూర్తిగా నయం కావాలి అని అంటే దానికి కీమోథెరపీ చేయాలి. కీమోథెరపీ చేయాలి అని అంటే ఒక్కొక్కసారి కీమోథెరపీ చేయాలంటే దాదాపుగా 1 లక్ష రూపాయల పైన ఖర్చు అవుతుంది. అలాంటిది 7-8 సార్లు కీమోథెరపీ చేస్తే కానీ పేషెంట్కు క్యాన్సర్ అనేది పూర్తిగా నయం కాదు. కానీ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉందో తెలుసా? కేవలం పేషెంట్కు 2 సార్లు మాత్రమే కీమోథెరపీ చేయిస్తూ ఉన్నారు. ఆ తర్వాత పేషెంట్ని ఇంటికి పంపించేస్తూ ఉన్నారు. ఇంటికి పంపించిన ఆ పేషెంట్ 6 నెలలు బాగానే ఉంటున్నాడు. 6 నెలల తర్వాత మళ్ళీ క్యాన్సర్ వస్తూ ఉంది. ఆ తర్వాత మళ్ళీ ఆరోగ్యశ్రీ కార్డు పట్టుకొని పోతే ఇక మేము చెయ్యంపు అని చెప్పి ఆ పేషెంట్ను తిరిగి పంపిస్తూ ఉన్నారు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉన్న తీరు ఇంతటి దారుణంగా. ఇవాళ ఆరోగ్యశ్రీని ఒక పద్ధతి ప్రకారం, ఒక పథకం ప్రకారం ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారికి పేరు వస్తుంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నిస్సిగ్గుగా ఆ పథకాన్ని నీరు గారుస్తూ ఉన్న పరిస్థితి ఇవాళ చూస్తూ ఉన్నా. మీ అందరికీ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, గతంలో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారిని నాన్నగారిని మీరు అంతా చూశారు. నాన్నగారు పేదవాడి కోసం ఒక అడుగు ముందుకు వేస్తే ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు కొడుకుగా జగన్ పేదవాడి కోసం 2 అడుగులు ముందుకు వేస్తానని మీ అందరికీ చెప్తా ఉన్నా. ఇవాళ ప్రతి పేదవాడికి చెప్తా ఉన్నాను రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెనలతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మీ అందరికీ నేను చేయబోయేది చెప్తా ఉన్నాను. మనమేం చేయబోతా ఉన్నామో చెప్తా ఉన్నాను.
రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెనలతో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి పేదవాడికి నేను భరోసా ఇచ్చి చెప్తా ఉన్నాను, ఏ పేదవాడికైనా కూడా 1,000 రూపాయలు హాస్పిటల్ ఖర్చు దాటితే అది ఆరోగ్యశ్రీలా తీసుకొస్తాను అని చెప్పి ప్రతి పేదవాడికి చెప్తా ఉన్నాను. ఏ పేదవాడికి డెంగ్యూ వచ్చినా ఇంకొకటి వచ్చినా ఇంకొకటి వచ్చినా ఇంకొకటి వచ్చినా 1,000 రూపాయల పేదవాడికి ఖర్చు దాటితే అది పూర్తిగా ఉచితంగా ఆపరేషన్ చేయిస్తామని చెప్పి ప్రతి వైద్యం అందిస్తామని చెప్పి చెప్తా ఉన్నా. ఆ పేదవాడికి అంతేకాదు, పూర్తిగా పేదవాడికి వైద్యం అందించడమే కాదు, ఆ పేదవాడి కోసం నాన్నగారు ఒక అడుగు ముందుకు వేస్తే ఆ నాన్నగారి కొడుకుల జగన్ ఆ పేదవాడి కోసం 2 అడుగులు ముందుకు వేస్తారని మరొకసారి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. ప్రతి ఆపరేషన్ ఎంతటి ఆపరేషన్ అయినా పేదవాడికి ఉచితంగా చేయించడమే కాకుండా ఆ ఆపరేషన్ బ్రహ్మాండమైన మంచి హాస్పిటల్లో మీరు ఎక్కడ చేయించుకున్నా, హైదరాబాద్ అయినా పర్వాలా, బెంగళూరు అయినా పర్వాలా, చెన్నై అయినా పర్వాలేదు, మంచి హాస్పిటల్ ఎక్కడ చేయించుకున్నా ఆరోగ్యశ్రీని వచ్చేట్టుగా చేస్తానని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. అంతేకాదు ఇదివరకే మీకు చెప్పా, నాన్నగారు పేదవాడి కోసం ఒక అడుగు ముందుకు వేస్తే జగన్ పేదవాడి కోసం 2 అడుగులు ముందుకు వేస్తాడు ఇంతకు ముందే చెప్పా. ప్రతి పేదవాడికి ఆపరేషను వైద్యము చేయించడమే కాదు, ఆపరేషన్ చేయించిన తర్వాత డాక్టర్లు ఆ పేదవాడు రెస్ట్ తీసుకోవాలి అని చెప్పి చెబితే ఆ రెస్ట్ పీరియడ్ 4 నెలలు కానీ 6 నెలలు కానీ 4 వారాలు కానీ 6 వారాలు కానీ సంవత్సరం కానీ ఎన్ని రోజులైతే అన్ని రోజులు ఉండని, ఆ రెస్ట్ తీసుకునే పీరియడ్లో ఆ పేదవాడు ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకుంటున్నప్పుడు ఆ పేదవాడు పనులకు పోలేడు కాబట్టి ఆ కుటుంబం పస్తుండే పరిస్థితి రానే రాకూడదు. ఆ ప్రతి పేదవాడికి ఆపరేషన్ చేయించడమే కాదు, ఆ రెస్ట్ పీరియడ్లో కూడా పేదవాడు బతికేదానికి సంతోషంగా ఉండడానికి డబ్బులు ఇస్తామని చెప్పి ప్రతి పేదవాడికి కూడా చెప్తా ఉన్నాం. అంతేకాదు ఇవాళ ప్రతి పేదవాడికి చెప్తా ఉన్నాం, కిడ్నీ రోగాలతో బాధపడుతూ డయాలసిస్ చేయించుకుంటున్న ఆ పేదవాడి కోసం చెప్తా ఉన్నా, థలసీమియా రోగం వచ్చి అల్లాడుతూ ఉన్న పేదవాడి కోసం చెప్తా ఉన్నా, దీర్ఘకాల రోగాలు వచ్చి ఆ రోగాలతో అవస్థలు పడతా ఉన్నా ప్రతి పేదవాడి కోసం చెప్తా ఉన్నా, ఆ ప్రతి పేదవాడికి పెన్షన్ 10,000 రూపాయలు చేస్తామని చెప్పి ప్రతి పేదవాడికి కూడా చెప్తా ఉన్నా. రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెనతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీలో మనం చేయబోయే మార్పులు విప్లవాత్మకంగా ఈ మాదిరిగా ఉంటాయని మీ అందరికీ చెప్తా ఉన్నా. వీటిలో కూడా ఏదైనా సూచనలు ఇవ్వాలనుకున్నా, సలహాలు ఇవ్వాలనుకున్నా కూడా నేను ఎక్కడ పడుకుంటున్నానో మీ అందరికీ తెలుసు, పడుకున్న స్థలం నుంచి ఎక్కడికి నడుచుకుంటూ పోతా ఉన్నానో కూడా మీ అందరికీ తెలుసు. ఎవరైనా కలవచ్చు, ఎవరైనా అర్జీ తీసుకొని వచ్చి నాకు సూచనలు సలహాలు ఇవ్వచ్చు, సూచనలు సలహాలు ఏదైనా ఇవ్వాలనుకుంటే వచ్చి ఇవ్వండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థిస్తూ ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థను బాగుపరిచేందుకు బయలుదేరిన మీ బిడ్డను ఆశీర్వదించమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను. తోడుగా నిలవండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతూ ప్రార్థిస్తూ ఇక్కడికి వచ్చిన ప్రతి అక్క చెల్లెమ్మకు, ప్రతి అవ్వపతి తాతకు, ప్రతి సోదరుడికి, స్నేహితుడికి హృదయపూర్వకంగా పేరున మరొక్కసారి కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. రామాయపట్నం పోర్టు గురించి చెప్పడం మర్చిపోయినాను, ఒక్కటే హామీ ఇస్తా ఉన్నా, రామాయపట్నం పోర్టు పూర్తి చేసే బాధ్యత నాది అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. రామాయపట్నమే కాదు ఆ రాళ్లపాడు ప్రాజెక్టు కూడా 6 నెలల్లోనే పూర్తి చేస్తామని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాను.